నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమి చెలరేగడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. రియల్టీ, ఇన్ఫ్రా, మెటల్, హెల్త్ కేర్, టెక్నాలజీ కౌంటర్లు భారీ సెల్లింగ్ ప్రెషర్ కు లోనవుతున్నాయి. అయితే దీంతో ఇంట్రాడేలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 26,000 దిగున ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 100 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ ప్రధాన శైలిలో టాటా మోటార్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, టాటా పవర్, మారుతి, బ్యాంక్ ఆఫ్ బరోడాలు లాభపడగా సన్ఫార్మా, ఐడియా, డాక్టర్ రెడ్డిస్, బిహెచ్ఎల్, కేన్ ఇండియాలు నష్టాల్లోనే. ఇక మినిస్ట్రేషన్ మార్కెట్ పై విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం చీఫ్ స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్టులు బాలగారు, అలాగే సుందరరాజ్ గారు. బాలగారు, సుందరరాజ్, గుడ్ ఆఫ్టర్నూన్. బాలగారు, ముందుగా మనం చూసుకుంటే అంటే మార్కెట్ లో ఇంట్రాడే లో భారీ కరెక్షన్ కు గురయ్యాయి కదా, అసలు దీనికి కారణం ఏంటంటారు అసలు? యా, బేసిక్లీ నెంబర్ వన్ రీజన్ బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ అండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా ఎస్జీఎక్స్ నిఫ్టీ సింగపూర్ లో ట్రేడ్ అయితే చాలా లోలో ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ 150 పాయింట్స్. అక్కడ నుంచి కొద్దిగా స్వల్పంగా పుల్ బ్యాక్ వచ్చిందని చెప్పొచ్చు. బట్ అదర్వైజ్ మెయిన్ రీజన్ ఈ రోజు ఇంత పతనం అవడానికి కారణం మాత్రం డెఫినెట్లీ బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ అండి. ఇంకొక భయం ఏంటంటే మనకి డిసెంబర్ లోనే ఫెడ్ రేట్ ఇంక్రీజ్ చేస్తారు అక్కడ అని చెప్పి, సో దాని మూలాన మనకి ఈవెన్ రూపీ కూడా క్షీణించింది. సో బోత్ స్టాక్ మార్కెట్స్ అండ్ రూపీ ఆర్ ట్రేడింగ్ అట్ ఏ రీజనబుల్లీ లోవర్ వాల్యుయేషన్ అని చెప్పొచ్చు. టెక్నికల్ గా మనం చూస్తే కనుక లాస్ట్ 1 ఆర్ 2 వీక్స్ గా చూస్తున్న ఒక కరెక్షన్ 8,300 నుంచి కంటిన్యూ అవుతూ మనం కూడా మనం చూసాము 8,000 బ్రేక్ డౌన్ కావడం తోటి ఆ ట్రెండ్ ఇంకా కొంచెం వీక్నెస్ కొనసాగుతుంది. కాకపోతే 7,800 దగ్గర ఒక స్వల్ప రికవరీ మనం చూసాము ఇంట్రాడే ఒక 30-40-70 పాయింట్స్ వరకు. బట్ ఓవరాల్ గా ఇంకా మన క్లోజింగ్ సమయానికి నిలబడుతుందా లేదా అని మనం చూడాలి. బట్ కానీ ఇవాళ రికవరీ అయినప్పటికీ టెక్నికల్ గా పెద్ద ఏమి మార్పు ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే కనుక ఇది ఒక స్వల్ప రికవరీ, ఒక డెడ్ క్యాట్ బౌన్స్ గా అనుకోవచ్చు. మార్కెట్ 7,800 దగ్గర ప్రస్తుతం సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది ఇవాళ. కాకపోతే ఈ 2-3 రోజులు మార్కెట్ 7,800 దగ్గర కొంచెం బాగా కన్సాలిడేషన్ అయ్యి కొంచెం స్టడీగా ఉండి తర్వాత క్లోజింగ్ లో కనుక బ్రేక్అవుట్ వచ్చిందంటే కనుక అప్పుడే లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు. సో ప్యాటర్న్ ఇంకా కొంచెం పాజిటివ్ జోన్ లోకి మారలేదు కాబట్టి ప్రస్తుతం లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయొచ్చు. ఇంతకంతా ఎవరైతే కనుక షార్ట్ పొజిషన్ ఉందంటే కనుక స్ట్రిక్ట్ గా 7,900 పైన స్ట్రిక్ట్ గా క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఫ్రెష్ షార్ట్ పొజిషన్ అయితే లోయర్ రేట్ లో అటెంప్ట్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఆల్రెడీ 400-500 పాయింట్స్ వరకు పట్టడం జరిగింది. డైలీ చార్ట్ లో చూస్తే కనుక ఆర్ఎస్ఐ, ఆర్ఓసి ఇండికేటర్స్ ఓవర్సోల్డ్ పొజిషన్ లోకి వస్తుంది. సో కాబట్టి మార్కెట్ ఈ లెవెల్ లో కొంచెం కరెక్షన్ ఆగి ఒక కన్సాలిడేషన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. సో లాంగ్ పొజిషన్స్ మట్టుకు వెయిట్ చేయండి, షార్ట్ పొజిషన్ మట్టుకు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది లోయర్ రేట్ లో. హలో దివ్య గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. భారత్ ఫోర్స్ ఒకటి కొనాలి అనుకుంటున్నా, మీ ప్రైస్ పాయింట్ కరెక్టేనా? అలాగే డాక్టర్ రెడ్డిస్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. యా, భారత్ ఫోర్జ్ డెఫినెట్లీ కొద్దిగా ఆగండి. ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ స్టెబిలైజ్ అవ్వక కొద్దిగా ఆగడం మంచిదండి. ఈవెన్ డాక్టర్ రెడ్డిస్ మొన్న మనం చూసాం వాళ్ళకి యుఎస్ ఎఫ్డీఐ అలర్ట్ అని ఒక 3 ప్లాంట్స్ వచ్చింది. సో ఇటువంటి న్యూస్ ఏదైనా వచ్చినప్పుడు ఆ సెల్లింగ్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంటుందండి. సో కరెంట్లీ మాత్రం కొనద్దు, కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ 5-10 డేస్ లో ఎక్కడైతే స్టెబిలిటీ ఒక 3-5 డేస్ కనిపిస్తుందో అక్కడ మీరు కొనడానికి ఫస్ట్ ప్రైస్ పాయింట్ లేదు కూడా మొత్తం డబ్బులు పెట్టి హోస్టల్స్ అడుగుతుందండి. అక్కడ నుంచి కూడా 5-7% తగ్గితే అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనడానికి అటెంప్ట్ చేయొచ్చు. తీసుకొని అనుకుంటున్నారా? లేదండి, అలానే తీసుకోండి. హలో, వింటున్నారా అండి, చెప్పండి. బిఫోర్ డిమర్జర్ బాగా అనమాట, 3 తారీఖున నేను 600 రూపాయలు ఇచ్చి 7 డేస్ పర్చేస్ చేయండి. అండ్ మాకేంటి దాదాపు పవర్ రావాలి, ఫోర్స్ రావాలి, బేసిక్లీ అవన్నీ కూడా చాలా టైం పడతాయండి. జనరల్లీ అవన్నీ ఒక 2-3 కంపెనీస్ కింద డీమర్జర్ అయ్యి సెపరేట్ లిస్టింగ్ అవుతుందని చెప్పి చెప్పారు. సో ఇటువంటి ప్రక్రియ ఏదైనా కానీ ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. సో మీరు దాని మూలాన కంగారు పడాల్సిన అవసరం లేదండి, సబ్సిక్వెంట్లీ మీకు వస్తాయి తప్ప. బెంగళూరు నుంచి శ్రవణ్ గారు, చెప్పండి. శ్రావణ్ అండి, బెంగళూరు నుండి. నేను యూనిట్ ఆల్రెడీ నాకు 10,000 షేర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మార్కెట్ పడినప్పుడు ఇంకా నేను కొన్ని యాడ్ చేసుకోవచ్చా? ఏ రేట్ లో కొన్నారో తెలియదు. బట్ కానీ యూనిటెక్ మనం లాస్ట్ 1 ఇయర్ గా చూస్తే కనుక కంటిన్యూస్ గా తగ్గుతూనే వస్తుంది. ఈ ఎంటైర్ ఈ సెక్టర్ కూడా బాగా వీక్నెస్ గానే ఉంది, అందరూ అనుకుంటున్నదే. సో ఈ లెవెల్లో చూస్తే కనుక ఇంకా టెక్నికల్ గా వీక్ గానే ఉంది. ఫ్రెష్ బయింగ్ అయితే పూర్తిగా అవాయిడ్ చేయండి. బాగా లాస్ మేకింగ్ టెక్నికల్ గా వీక్ గా ఉన్న స్టాక్ ని యావరేజ్ చేయడం అనేది ఇంకా డేంజరస్ కూడా.
నా ఉద్దేశం అయితే కనుక ఏదైనా ర్యాలీ వచ్చిందండి కనుక బయటపడండి, మీ దగ్గర బాగా ఫండ్ ఉన్న తర్వాత దాన్ని అక్యుమిలేట్ చేసుకుని ఒక మంచి ఫండమెంటల్ గాను టెక్నికల్ గాను బాగా కరెక్ట్ అయిన స్టాక్స్ లో తీసుకుంటే మంచిది. మూర్తి గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. సార్, పెన్నార్ ఇండస్ట్రీస్ ఒకటి ఇప్పుడు ఈ రేట్ లో తీసుకొచ్చండి. అలాగే క్యాస్ట్రాయిల్, గల్ఫ్ ఆయిల్ రెండు ఒకే సెగ్మెంట్ కదండి, రెండింటికి కాంపిటేటివ్ గా ఏది బెస్ట్ అంటారండి? Yeah, basically Castrol is a worldwide company. It's a huge company and almost they are among the top 2 or 3 companies in lubricant oil. So Castrol ki segment okate sector okate anagane strictly comparison anedi anta cheyalevandi. Kabatti meeru okala kondalchukunte declines lo meeru Castrol lo kondam better andi, because it's one of the finest multinational companies across the entire world. Okay, matche patnani chi Venkatesh garu namaste andi. Chepandi. అదే మొన్న ఏదో చెప్పారు కదా 2004 లో ఏదో ప్రారంభమైంది, అది బాబాజ్ గారు సజెషన్ చేశారు కదా. మాకిద్దరు ఆడతాం కదండి. సరే చెప్పండి. 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం, దాని గురించి ఏదైనా చెప్తారా? సరే, అంటే రేపు వస్తారు బాగాస్ గారు మ్యూచువల్ ఫండ్స్ గురించి అంతా పూర్తి వివరంగా చెప్పడానికి. రేపు కాల్ చేస్తారు, మళ్ళీ రేపు కాల్ చేయండి. ఓకేనండి, ఇంకో కాల్ చేద్దాం. హలో, హలో అండి. మీ పేరేంటండి? సన్ ఫార్మా ఎలాంటి యావరేజ్ చేసుకుని తీసుకోవచ్చు? యా, ఓవరాల్ మార్కెట్ కొద్దిగా స్టెబిలిటీ వచ్చేదాకా అంత ఉత్తమం కాదండి. రెండు కూడా మంచి కంపెనీస్, కానీ సన్ ఫార్మా రిజల్ట్ అంత ఆశాజనకం లేదు, అందుకని మళ్ళీ ఒక సెకండ్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ కి గురవుతుంది. సో ఇమీడియట్లీ మాత్రం మీరు రెండు కూడా కొనదండి, యావరేజ్ అయినా కానీ. బట్ వెయిట్, నెక్స్ట్ మంత్ ప్రాబబ్లీ ఓవరాల్ మార్కెట్ కొద్దిగా స్టేబుల్ అయిన తర్వాత ఈ రెండిట్లో ఇంకెంత కరెక్షన్ వస్తుందో చూసి అప్పుడు కొనడం మేలండి. అప్పుడు దాకా దూరంగా ఉంటేనే బెటర్. హలో, హలో అండి, సుజాత గారు. సుజాత గారు చెప్పండి. హలో, వింటున్నారండి బాలా గారు. ఇంకా బాలా గారిని అడగాలి మేడం, నాకు హెచ్ఎస్ఐఎల్ ఒకటి, గ్రానియల్స్ ఒకటి, ఆపిల్ లాక్స్ ఒకటి, ఈ మూడింటి గురించి నాకు కొంచెం చెప్పమనండి మేడం. ఆల్రెడీ నాకు ఉంది ఇవన్నీ. ఆపిల్ లాక్స్ గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పమని చెప్పండి మేడం. బేసికలీ ఆర్టిల్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా మైక్రో క్యాప్ కంపెనీస్ అండి. సో అన్లెస్ మనకి కన్సిస్టెన్సీ ఆఫ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది తప్ప అటువంటి వాటికి తొందరగా కొనడానికి వెళ్ళకూడదండి. బట్ హెచ్ఎస్ఐఎల్ అండ్ గ్రాన్యూల్స్ ఇండియా రెండు కూడా ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది, అండ్ హెచ్ఎస్ఐఎల్ డీసెంట్ కరెక్షన్ కూడా తీసుకుందండి. అఫ్ కోర్స్ ఈవెన్ గ్రాన్యూల్స్ లో ఒక 10 to 15 రూపీస్ కరెక్షన్ వచ్చింది, బట్ ఆ రెండు మాత్రం ఉంచండి. అడిషనల్ గా మాత్రం మీరు కొందలుచుకుంటే ఇప్పుడు దట్స్ నాట్ ది రైట్ టైం అండి. కొంచెం ఓవరాల్ మార్కెట్ స్టెబిలిటీ వచ్చేదాకా మాత్రం ఆగండి. ఓకే, రాజమండ్రి నుంచి శ్రీనివాస్ గారు నమస్తే అండి. టాటా గ్లోబల్ ఐ థింక్ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం అండి. యాక్చువల్లీ ఆ స్టాక్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా కూడా అంత పర్ఫార్మెన్స్ లేదు. వాళ్ళది ఇండియాలో రెండు కంపెనీస్ జాయింట్ వెంచర్స్, టాటా స్టార్ బక్స్ యాజ్ వెల్ యాజ్ పెప్సితో ఒక వాటర్ ప్రాజెక్ట్ కూడా వచ్చారు, బట్ వాటి రిజల్ట్స్ కూడా అంత ఆశాజనకం లేదు. సో ఐ థింక్ యూ షుడ్ వెయిట్ పిఎస్యూ బ్యాంక్స్ లో. ఐ థింక్ ద బెస్ట్ అవుట్ గో ఓన్లీ విత్ ఎస్బీఐ అండి. మొన్న రిజల్ట్స్ కూడా వచ్చాయి, వాళ్ళ కామెంటరీ కూడా ఆశాజనకంగా ఉంది, బట్ ఇమీడియట్లీ మాత్రం కొనడం అంత ఉత్తమం కాదు. అదే అందరికి కూడా చెప్పేది, ఓవరాల్ మార్కెట్ కొద్దిగా స్టెబిలైజ్ అయినప్పుడు మీరు ఎస్బీఐ లో అటెంప్ట్ చేయొచ్చు. అవంతీ ఫీడ్స్ లాస్ట్ 1 ఇయర్ గా చూస్తే కనుక టెక్నికల్ గా బాగా పెర్ఫార్మ్ చేసిన స్టాక్ అండి. 2 ఏళ్ళు బట్టి చూస్తే కనుక కంటిన్యూస్ గా లోయర్ రేట్ నుంచి ఒక 2 ఏళ్ళుగా కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చి 2400 దగ్గర, ఒక 3300 దగ్గర కొంచెం స్వల్ప రియాక్షన్ తీసుకుని మనం పట్టం చూసాము అవంతీ ఫీడ్స్. టెక్నికల్ గా చూస్తే కనుక హైలీ ఓవర్బాట్ పొజిషన్ లో ఉంది. ఆర్ఎస్ ఇండికేటర్ లాంగ్ టర్మ్ కూడా బాగా కొంచెం కరెక్షన్ సూచిస్తుంది కాబట్టి, రిజల్ట్స్ కూడా వచ్చింది మీరు చెప్పినట్టుగానే, న్యూస్ కూడా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మనం కరెక్షన్ రావడం చూసాము. ప్రస్తుతం అయితే మరి హోల్ చేంజ్ ఉన్నాయంటే ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, ఇంకా కొంచెం డిప్ లో వచ్చాక తర్వాత తీసుకోవచ్చు. విజయవాడ నుంచి మురళి. మురళి గారు నమస్తే. చెప్పండి.
మాసం ఫార్మా గురించి అడుగుతున్నాను. ఓకే, అంటే తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నారా? తీసుకున్నాను, ఆర్డర్ ఇస్తున్నాను. ఏ రేట్లు అండి? మన 97లో తీసుకున్నాను. ఓకే, రైట్ అండి. యా, ఈ స్టాక్ కూడా లాస్ట్ 12-18 మంత్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ అబౌట్ 15-20 టైమ్స్ పైన పెరిగిన స్టాక్ అండి. సో ఇటువంటి స్టాక్స్ లో మనం చేజ్ చేసి మీరు చాలా హై రేట్ లో తీసుకున్నారు, అడిషనల్లీ మాత్రం కొనద్దు. ఒకవేళ ఏదైనా స్పర్ట్స్ వచ్చినప్పుడు, లేకపోతే స్ట్రాంగ్ ప్రాఫిట్స్ డిక్లేర్ చేసినప్పుడు ఏదైనా జంప్ వస్తే, మీ దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం తప్పకుండా కొద్ది క్వాంటిటీలో ప్రాఫిట్ బుక్ చేయాలండి. అడిషనల్ మాత్రం ఇమీడియట్లీ డోంట్ బై. ఓకేండి, స్మార్ట్ ఇన్వెస్టర్ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్. భోపాల్ నుంచి కలర్ లైన్ లో ఉన్నారండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి బాలయ్య గారు. ఇప్పుడు రిటర్న్స్ కింద యానలైజ్ రిటర్న్స్ అని చెప్పి వేస్తూ ఉంటారండి, ఒకే చేస్తారు. అంటే ఒక కంపెనీకి రిటర్న్స్ వేస్తూ ఉంటారు, ఆ రెండింటి మధ్య తేడా ఏంటండి? అసలు అబ్సల్యూట్ రిటర్న్స్, యానలైజ్ రిటర్న్స్ అండి, నాలెడ్జ్ వైజ్ గా అడుగుతున్నాను సార్. యా, యానలైజ్డ్ రిటర్న్స్ అంటే యాక్చువల్లీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఒక క్యాలెండర్ ఇయర్ లో యాజ్ ఆన్ దట్ డేట్. ఓకే, యాన్యువలైజ్ రిటర్న్, అబ్సల్యూట్ రిటర్న్ అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వచ్చింది, నెట్ నెట్ అప్పటిదాకా ఎంత వచ్చింది. యాన్యువలైజ్ అంటే ఎవ్రీ ఇయర్, యాన్యువలైజ్డ్ ఈల్డ్ కానివ్వండి, యాన్యువలైజ్డ్ రిటర్న్ కానివ్వండి, ఏదన్నా ఉంటే. సో మనకి అబ్సల్యూట్ రిటర్న్ అంటే ఇప్పుడు దాకా వచ్చిందండి, అది కంప్లీట్లీ ఇట్ మే హ్యావ్ లాట్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆల్సో. యాన్యువలైజ్ రిటర్న్ అంటే ప్రాబ్లీ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ అయి ఉండొచ్చు, అండ్ ఒకవేళ వాళ్ళు స్పెసిఫై చేస్తే క్యాలెండర్ ఇయర్ ఫ్రమ్ 1st of January 2059 అనొచ్చు. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకే, తెనాల నుంచి శ్రీనివాస్. శ్రీనివాస్ గారు నమస్తే, చెప్పండి. టాటా మోటార్స్ నేను 425 లో తీసుకున్నానండి, అది 300 దాకా వచ్చింది. ప్రస్తుతం 400 అయితే ఉంచండి. ఆ మధ్య మనం చూసాము టాటా మోటార్స్ హై నుంచి మొన్న మార్చి నుంచి కంటిన్యూస్ గా తగ్గుతూ ఈ మధ్య లాస్ట్ ఒక 1 month గా మార్కెట్ అప్ ట్రెండ్ మనం చూసాము. 1 month బ్యాక్ ఆ ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేసి కొంచెం స్ట్రెంగ్త్ చూసిన స్టాక్, పాజిటివ్ న్యూస్ కూడా మనం రావడం జరిగింది. కాకపోతే ఇవాళ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ బాగా వీక్ గా ఉంది, ఒకసారి పట్టడంతో ఎంటైర్ స్టాక్స్ లో కూడా కొంచెం కరెక్షన్ రావడం జరిగింది. ప్రస్తుతం ఉంచండి, కొంచెం రీసెంట్ గా మేజర్ లాంగ్ టర్మ్ బేస్ కూడా ఏర్పడింది కాబట్టి ఈ స్వల్ప కరెక్షన్ తర్వాత కొంచెం రికవరీ వచ్చే అవకాశం ఉంది, హోల్డ్ చేయండి. స్వల్ప ప్రాఫిట్ లో ఉన్నారండి, చాలా రోజుల తర్వాత అశోక్ లేలాండ్ చాలా స్ట్రెంగ్త్ తర్వాత ఈ మధ్య కొంచెం లాస్ట్ 1 month గా కొంచెం పట్టడం జరిగింది. లోయర్ రేట్లు ఓవరాల్ గా టెక్నికల్ గా బాగా బులిష్ గానే ఉంది కాబట్టి లోయర్ రేట్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, సపోర్ట్ లో కొంచెం రికవరీ వచ్చే అవకాశం ఉంది. పెద్ద ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఒక స్ట్రాంగ్ కౌంటర్ ని షార్ట్ పొజిషన్ తీసుకున్నారు, చిన్న డిప్ లో మీరు ఇవాళ రేపట్లు కవర్ చేసేది మంచిది. అచ్చంపేట నుంచి పవన్ కుమార్. పవన్ కుమార్ గారు నమస్తే అండి, చెప్పండి. ఒకసారి స్టాక్ పేరు మరోసారి చెప్పండి. ఏమి స్టాక్ పేరు మరోసారి చెప్పండి? ఓకే, రైట్. మాస్టెక్ రిజల్ట్స్ అంత ఆశాజనకంగా లేవండి, ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ దట్ స్టాక్. మేల్మనీ ఆర్గానిక్స్ కూడా డెఫినెట్లీ వాళ్ళ డైస్ అండ్ పిగ్మెంట్స్ ఇటువంటి దాంట్లో ఉన్నారు, స్వల్పంగా అగ్రోకెమికల్స్ లో కూడా ఉన్నారు. సో డెఫినెట్లీ ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ద సీజన్ కూడా అయిపోయింది కాబట్టి కరెంట్లీ మాత్రం తీసుకోవద్దు. మేల్మనీ ఐ థింక్ ప్రాబ్లీ ఓ ద నెక్స్ట్ మనకి రబీ క్రాప్ కూడా బాగుంటుంది అని కొద్దిగా వార్తలు ఏమైనా వస్తే మాత్రం అప్పుడు యూ కెన్ అటెంప్ట్ అండి, అప్పటిదాకా మాత్రం అవాయిడ్ చేయడం బెటర్. చెప్పండి మైక్రో క్యాప్ స్టాక్ అండి కాబట్టి జాగ్రత్త ఉండాలి. అది లాస్ట్ ఇయర్ కొద్దిగా టర్న్ అరౌండ్ అయిన కేసు కాబట్టి లాంగ్ టర్మ్ అయినా కానీ ఇటువంటి స్టాక్స్ లో ఒక 1 or 2 quarters రిజల్ట్స్ బాగాలేకపోతే డెఫినెట్లీ కొద్దిగా హెవీగా సెల్లింగ్ కి గురయ్యే అవకాశం ఉందండి కాబట్టి చాలా కాషియస్ గా ఉండాలి. ఓవరాల్ మార్కెట్ కాస్త స్టెబిలైజ్ కానీ అదాని పోర్ట్ ఇటువంటి దాంట్లో లాంగ్ టర్మ్ కైనా కానీ కొద్దిగా ట్రేడింగ్ చేస్తున్నారన్న అందులో చాలా హై ప్రొఫైల్ ట్రేడింగ్ కాకపోయినా కానీ ఇది 1 time బై అండ్ ఫర్గెట్ టైప్ ఆఫ్ షేర్స్ కదా, ఎందుకంటే ఈక్విటీ పరంగా కాస్త పెద్దది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి చెందిన కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఉన్న వాటిలో అదని వాటిలో ఇట్స్ డీసెంట్ స్టాక్, బట్ డెఫినెట్లీ మీరు ట్రేడ్ చేసి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవాలి. ఓకే, విజయవాడ నుంచి కృష్ణ. కృష్ణ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. ఇంకోటి ఏంటి అడిగారు?
దివీస్ ల్యాబ్ అయితే ప్రశ్న అవాయిడ్ చేయండి. మనం చూసాము లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ గా లోయర్ రేట్ నుంచి కంటిన్యూస్ బుల్లిష్ అయిన తర్వాత 1200 దగ్గర ఒక స్వల్ప రియాక్షన్ మనం చూస్తున్నాము. లాంగ్ టర్మ్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా కొంచెం ఎక్స్ట్రీమ్లీ ఓవర్ బాట్ పొజిషన్ లో అనేది, అలాగే మార్కెట్ కూడా కొంచెం స్టేబిలిటీ రావాలి కాబట్టి ఒక చిన్న డిప్ లో మీరు దివీస్ ల్యాబ్ కొనొచ్చు. జీ మీడియా కూడా మనం చూస్తున్నాము లాస్ట్ 6 మంత్స్ గా ఈ 24 రూపీస్ 25 రూపీస్ దాటలేకపోతుంది. 5-6 మేజర్ టాప్స్ ఏర్పడింది, లాంగ్ టర్మ్ కొంచెం రెసిస్టెన్స్ గా మారింది. ఇప్పుడు మనం మార్కెట్ రియాక్షన్ లో మళ్ళీ రీసెంట్ లో అయినా 15-16 మధ్యన సపోర్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ లెవెల్ పరీక్షించి ప్రశ్న వెయిట్ చేయండి, రెండు కొంచెం డిప్ లో బై చేయొచ్చు. కరీంనగర్ నుంచి సమయ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. హలో, సరే, అంటే ఏంటి బై చేయాలి? స్టాక్ పేరు ఒకసారి చెప్పండి కరెక్ట్ గా. ఐడియా లేదండి, రైట్ అండి. అనంతపురం నుంచి నాయుడు గారు. హలో అండి, నాయుడు గారు. హలో హలో ఏమండి, మీరు టీవీ వాళ్ళని దయచేసి నీటి పెట్టి ఫోన్ మాట్లాడండి. ఓకే, మొదటి చెప్పిన స్టాక్ పేరు ఏంటండి? కాస్మో ఫిలిమ్స్. ఇంకా నెక్స్ట్ వన్ రైట్. ఓకే, వింటా ల్యాబ్స్ ఉన్న వాటిలో ఒక సిఆర్ఓ అండి. లిస్టెడ్ కంపెనీస్ లో రీసెంట్ గా మనం చూసాం సెంజీన్ ఒకటి లిస్ట్ అయింది. వింటా ల్యాబ్స్ కూడా సిఆర్ఓ అంటారండి, కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇట్స్ అ స్మాల్ క్యాప్ స్టాక్ అండి, ఆల్మోస్ట్ మైక్రో క్యాప్ స్టాక్ అని చెప్పి చెప్పాలి. సో మీరు ఒకవేళ కొనదలుచుకుంటే మాత్రం కొద్దిగా క్వాంటిటీ కొనండి, ఎక్కువ వద్దు. ఎందుకంటే ఇటువంటి వాటిలో కన్సిస్టెంట్ రిజల్ట్స్ రాకపోతే మాత్రం కొద్దిగా హెవీ సెల్లింగ్ కి గురయ్యే అవకాశం ఉంది. బట్ అదర్వైజ్ ఇట్స్ డీసెంట్ కంపెనీ అండి. కాస్మో ఫిలిమ్స్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండి. రీసెంట్లీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టాక్ కూడా, బట్ వాళ్ళకు కూడా కంప్లీట్లీ ప్యాకేజింగ్ ఫిలిమ్స్ లో ఉన్నారు, బీఓపీపీ ఫిలిమ్స్ అంటారు. అండ్ ప్యాకేజింగ్ ఫిలిమ్స్ లో అన్ని కంపెనీస్ కూడా మంచి రిజల్ట్స్ డిక్లేర్ చేసినాయి, బట్ ఓవరాల్ మార్కెట్ స్టెబిలిటీ అయిన తర్వాత తీసుకోవచ్చు. ప్రస్తుతం అవాయిడ్ చేయండి. మనం 75 రూపాయలు టాప్ నుంచి మన జనవరిలో కంటిన్యూస్ గా తగ్గుతూ 40 రూపాయలు 38 రూపాయల వరకు పట్టడం జరిగింది. ఈ లెవెల్లో కొంచెం స్థిరంగా ఉంది, కొంచెం స్టేబుల్ గా కొంచెం సపోర్ట్ లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఏర్పడింది. బట్ ఓవరాల్ గా టెక్నికల్ గా చూస్తే కనుక ఇంకా కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే మార్కెట్ కూడా ఈ కరెక్షన్ లో కొంచెం ఈ స్టాక్ కూడా మంచి బయింగ్ ఆపర్చునిటీ ఉంది. వెయిట్ చేయండి, కొంచెం డిప్ లో తీసుకోవచ్చు. నమస్తే అండి. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వైజాగ్ నుంచి అండి. బాలాజీ అడుగుతున్నానండి, ఏసీ ఇంటర్నేషనల్ ఈవెంట్లో 2 సంవత్సరాల కోసం తీసుకోవచ్చా? తర్వాత ఆస్టెక్ లైఫ్ సైన్సెస్ 80 రూపాయల రేంజ్ లో ఉన్నాయి, అవి ఇంకా వెయిట్ చేస్తా ఇక అమ్మేయచ్చా? ఆస్టెక్ లో సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ ఉన్నారు కాబట్టి అందులో ఒక మేజర్ న్యూస్ ఐటమ్ వచ్చిందండి. గోద్రేజ్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు ఆ కంపెనీని, మెజారిటీ స్టేక్ తీసుకున్నారు కాబట్టి డెఫినెట్లీ 80 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 240 దాకా అయింది, 300% లాభాలు ఉన్నారు. సో అటువంటిప్పుడు తప్పకుండా క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయాలండి. సో ఇన్ మై ఒపీనియన్ అడిషనల్లీ ఏ స్టాక్ కొనాలనుకున్నా యూ షుడ్ వెయిట్ అండి, ఎందుకంటే మనకి బీహార్ రిజల్ట్స్ పరిణామాలు వచ్చాయి కాబట్టి ఓవరాల్ మార్కెట్ అంత తొందరగా మళ్లీ పెరిగే అవకాశం ఇప్పుడు అప్పట్లో కనబడలేదు. సో ఓవరాల్ మార్కెట్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత యూ కెన్ టేక్ ఎ ఫ్రెష్ కాల్. రైట్ అండి, గుంటూరు నుంచి రావాలా గారు. నమస్తే అండి. నమస్తే అండి, బాబాయ్ గారు నడుస్తున్నాండి. మన కళ్యాణి సీల్స్ కొన్నామండి 145 లో. ఓకే, అలాగే అవంతి బీట్స్ 3200 లో కొన్నాము. అవంతి ఫీడ్స్ చాలా స్ట్రాంగ్ గా పెరిగిన స్టాక్ అండి. లాస్ట్ 2 ఇయర్స్ లో ఓవరాల్ గా స్టీల్ ప్యాక్ ఏది అంత స్ట్రాంగ్ గా లేదు, ఎస్పెషల్లీ కళ్యాణ్ స్టీల్స్ ఉన్న వాటిలో కొద్దిగా స్మాల్ క్యాప్ కంపెనీ అయినా కానీ కొద్దిగా స్పెషాలిటీ స్టీల్స్ లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ కరెంట్లీ ఉన్నవి ఉంచండి, అడిషనల్ మాత్రం రెండిట్లో కొనద్దు. అవంతి ఫీడ్స్ డెఫినెట్లీ యూనో స్మాల్ క్యాప్ స్టాక్ అయినా కానీ చాలా స్ట్రాంగ్ గా పెరిగింది లాస్ట్ 2 ఇయర్స్ లో కాబట్టి కరెక్ట్లీ రిజల్ట్స్ బాగున్నా కరెక్షన్ మోడ్ లో ఉంది. సో అడిషనల్లీ మాత్రం రెండు కూడా కొనద్దండి, బట్ రీజనబుల్లీ గుడ్ కంపెనీస్ కాబట్టి ఉన్న స్టాక్ ఉంచండి. హైదరాబాద్ నుంచి రాజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో, ఎయిర్టెల్ మోటార్ స్టాక్ అన్నారండి, అది 19,000 లో, అది హోల్డ్ చేసేటప్పుడు. ఓకే అండి, సుందర్ రాజు. ఏ స్టాక్ అండి?
మోటార్స్ టెక్నికల్ గా చూస్తే కనుక ఐశ్వర్ మోటార్స్ అంత క్రితం బాగా ర్యాలీ లాస్ట్ వన్ హాఫ్ ఇయర్స్ గా లాంగ్ టర్మ్ విపరీతమైన బులిష్ తర్వాత ఈ మధ్య కొంచెం రియాక్షన్ చూసాం. ఇది కూడా పూర్తిగా టెక్నికల్ గా ఓవర్ బాట్ పొజిషన్ నుంచి మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం ఇంకా ఓవర్ బాట్ పొజిషన్ ఇంకా అడ్జస్ట్ కాలేదు. వీక్లీ మంత్లీ చార్ట్ చూస్తే కనుక ఇంకా కొంచెం చిన్న డిప్ ఉంది. ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయండి, ఫర్దర్ షార్ట్ టర్మ్ అయితే కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నమస్తే అండి. చెప్పండి సార్. నేను హెచ్డిఎఫ్సి 1300 లో తీసుకున్నాను. ఇప్పుడు యావరేజ్ చేయొచ్చు. ఇప్పుడు డాక్టర్ రెడ్డి కూడా తీసుకోవచ్చండి. డాక్టర్ రెడ్డికి మొన్ననే వాళ్ళకి యుఎస్ఎఫ్డిఏ నుంచి 100 ప్లాంట్స్ అన్ని మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ మీద ఆంక్షన్ పెట్టడం ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. సో డెఫినెట్లీ స్టాక్ కొద్దిగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఓవరాల్ గా కంపెనీ రిప్లై ఇచ్చిన తర్వాత ఇటువంటి ప్రక్రియలన్నీ చాలా టైం పడతాయి. గతంలో మనం చూసాం ఓకాట్ కానీ ఇప్కా లాబ్స్ ఇటువంటి అన్ని ఏదైనా యుఎస్ఎఫ్డిఏ ఆంక్షన్ విధించినప్పుడు స్టాక్ ఇమీడియట్లీ హ్యామర్ అవుతుంది. సో పడ్డదని చెప్పి మీరు కొనదలుచుకుంటే మాత్రం వెయిట్ చేయండి. కొద్దిగా తొందర లేదు, కొద్దిగా స్టెబిలిటీ కనిపించిన తర్వాత మీరు ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనుక్కోవచ్చు. హలో చెప్పండి. టాటా మోటార్స్ తీసుకోవచ్చా లేదా? టాటా మోటార్స్ తీసుకోవచ్చా లేదా? టాటా మోటార్స్ ఈ మధ్య లాస్ట్ వన్ మంత్ గా లోయర్ రేట్ నుంచి బాగా పెరిగిన స్టాక్, బౌన్స్ బ్యాక్ అయిన స్టాక్, కొంచెం లాస్ట్ వన్ వీక్ మార్కెట్ రియాక్షన్ లో కూడా కొంచెం స్ట్రెంగ్త్ ఉన్న స్టాకే. ఈ మధ్య కొంచెం పాజిటివ్ న్యూస్ కూడా రావడం జరుగుతుంది. టాటా మోటార్స్ వచ్చిన డిప్ లో ఈ కరెక్షన్ అయిన తర్వాత మార్కెట్ కొంచెం స్థిరపడిన తర్వాత బై చేయొచ్చు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ నేను టీసీఎస్ గురించి అడుగుదామని కాల్ ఆప్షన్ ఒకటి కొన్నాను. ఆల్రెడీ షేర్ 20 రూపీస్ కొన్నాను. ఇప్పుడు అది డిక్రీస్ అవుతుంది వాల్యూ. సార్ మీ అడ్వైస్ చెప్పగలరా? టీసీఎస్ గత 6 నెలలుగా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక ట్రెండింగ్ స్టాక్ లేదండి. ఎప్పుడైనా కాల్ ఆప్షన్ తీసుకున్నప్పుడు బుల్లిష్ ఉండాలి, పుట్ ఆప్షన్ బై చేసినప్పుడు విపరీతమైన బేరిష్ ట్రెండ్ లో ఉండాలి. ఇదే రేంజ్ లో కొంచెం సైడ్ వేస్ ట్రెండ్ లో కనిపిస్తోంది. సో కాకపోతే ఇవాళ కొంచెం మార్కెట్ రియాక్షన్ లో ఇంకా తగ్గింటుంది. కానీ బట్ ఓవరాల్ గా ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ రావాలంటే కనుక మంచి ర్యాలీ రావాలి, కొంచెం ర్యాలీ ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఓకే బాయ్ గారు, సుందరరాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్ అండి. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. మరో ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం.